హాట్ యాంకర్ అనసూయకు మరోసారి కోపం వచ్చిందిట. ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నాడంటూ సోషల్ మాధ్యమంలో ఒక వీడియో పోస్ట్ చేసి రచ్చ చేసింది. ఎప్పుడు సోషల్ మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండే అనసూయ తాజాగా ఒక వ్యక్తిని దారుణంగా తిట్టి ఆరబోసింది. ఒక వ్యక్తి బండారాన్ని ట్విట్టర్ సాక్షిగా బయటపెట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు అది వైరల్గా మారింది. మన దారిన మనం పోదామనుకునే సెలబ్రిటీలు ఎక్కువ, కానీ కొంతమంది అందుకు భిన్నం. తమతో పాటు తమ చుట్టూ ఉన్నవారి మీద ఒక కన్నేసి ఉంటారు. ఎదుటోడు తప్పు చేస్తే ఆ విషయాన్ని ప్రస్తావించి జాగ్రత్తలు చెప్పే ధోరణి కొందరు సెలబ్రిటీలో కనిపిస్తుంది. అలాంటి తీరు యాంకర్ కమ్ నటి అనసూయకు కాస్త ఎక్కువే. గతంలో ఆమె చేసిన ట్వీట్లు కొన్నింటిపై ఆసక్తికర చర్చ సాగింది. తాజాగా అలాంటి పరిస్థితిని ఆమె ఎదుర్కొంటున్నారు. ఏదో చేయబోయి మరేదో అయినట్లుగా అనసూయ పరిస్థితి తయారైంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సెల్లో వీడియో చూస్తున్న వైనాన్ని ఆమె రికార్డ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రయాణించే సమయంలో ఆమె తమ పక్కనున్న కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి తీరును తప్పుపడుతూ ట్రాఫిక్ పోలీసులకు ట్వీట్ పోస్ట్ చేశారు. డియర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, ఇలాంటివి నన్ను భయపెడుతూ ఉంటాయి. ఇంతకుముందు కూడా వేరే వారి తప్పు కారణంగా ప్రమాదానికి గురయ్యారు. దయచేసి ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవర్లను వదలొద్దు. రోడ్ల మీదకు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేసే వారిని వదలొద్దు. ఇతరులు ప్రాణాలంటే లెక్కలేదా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాది ఆమె రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె గాయాలు పాలయ్యారు కూడా. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటాన్ని తప్పుపట్టారు. అయితే అనసూయ ట్వీట్ నెటిజన్లకు నచ్చలేదు. చీప్ పబ్లిసిటీ స్టంట్ అంటూ ఆమెను ట్రోల్ చేసేస్తున్నారు. దీనిపై అనసూయ స్పందిస్తూ మంచి కారణం మీద వీడియో పెడితే ట్రోల్ చేస్తున్నారు, పర్లేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదని వ్యాఖ్యానించారు. అనసూయ ట్వీట్కు కొందరు సలహాలు ఇస్తూ దిగి సదరు వ్యక్తికి సలహా చెప్పొచ్చు కదా అన్న మాటకు ఆమె స్పందించారు. అలా చేస్తే యూట్యూబ్లో ఎలాంటి హెడ్డింగ్లు కనిపించేవో అందరికీ తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. ఎవరో ఏదో అంటారని చేసే పని చేయకుండా ఉండటం ఎందుకు అనసూయ? మంచి చేయాలనుకున్నప్పుడు కొందరు తప్పు పట్టచ్చు, అలా అని మంచి చేయకుండా ఉండలేం కదా. ఎవరో ఏదో అంటారని వెనక్కి తగ్గడం ఏంది అన్నారు ఆమె సన్నిహిత. సో యాంకర్ అనసూయకు మళ్ళీ కోపం వచ్చింది అన్న విషయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది.